హాయ్ ఫ్రెండ్స్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన చిహ్నాల్లో ఒకరుగా మిగిలిపోయారు. ప్రతి రాజకీయ సంస్థ అతను ప్రతిబింబించే కీర్తిని ప్రకాశింపజేయడానికైతే ప్రయత్నిస్తుంది. అతని చరిత్రాత్మక తేజస్సు చాలా గొప్పది. అతను ఇంకా జీవించున్నాడని కొంతమంది భారతీయులైతే నమ్ముతారు. నేతాజీ యొక్క ప్రతి ప్రధాన జీవిత చరిత్ర చెబుతున్నట్లుగా ఫార్మసాలో జరిగిన విమాన ప్రమాదంలో అతను ఆగస్టు 18, 1945 మరణించలేదని చాలామంది అయితే నమ్ముతారు. ఒక సిద్ధాంతం ఏమిటంటే, ఇది మిత్ర రాజ్యాల దళాలను మోసగించడానికి అండ్ తన పోరాటాన్ని కొనసాగించడానికి సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవడానికి నేతాజీ స్వయంగా ఏర్పాటు చేసిన పన్నాగం. ఈరోజు వీడియోలో అయితే నేతాజీ అదృశ్యమైన మిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సుభాష్ చంద్రబోస్ మనకి ఫ్రీడమ్ రావడానికి మెయిన్ పర్సన్, చాలా తెలివైన వాడు. ఇతను 18 ఆగస్టు 1945 ప్లేన్ క్రాష్తో చనిపోయారని చెప్పారు, కానీ అది ఇండియన్స్ ఎవరూ నమ్మలేదు. అసలు ఏం జరిగింది? 17 ఆగస్టు 1945 ఆఫ్టర్నూన్ 2 PM షార్జన్ ఎయిర్పోర్ట్ నుండి మిటబుషికి KC-21 హెవీ బాంబర్ ఫ్లైట్ సుభాష్ చంద్రబోస్తో పాటు జపాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్, ఇండియన్ ఆర్మీ కోనల్ హబీబుర్ రహమాన్ ఇక ఇద్దరు పైలట్స్తో కలిసి వెళ్లారు. నెక్స్ట్ డే తైవాన్లో ఫీల్డ్ నింపుకొని చాలా స్పీడ్గా రన్వే నుండి టేకాఫ్ అయింది. సడన్గా ఒక పెద్ద శబ్దం అయితే వినపడింది, బోస్ వెళ్లిన ఫ్లైట్ కూలిపోయింది, అందరూ అక్కడికక్కడే చనిపోయారు, హబీబుర్ రెహమాన్ ఒక్కడే అన్కాన్షియస్ అయ్యాడని చెప్పారు, అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత తైవాన్లోనే కర్మక్రియలు అయితే చేశారు. ఆగస్టు 23 బోస్ చనిపోయారని అనౌన్స్ చేశారు. తర్వాత బోస్ అస్థికులు జపాన్లో రెన్కోజీ టెంపుల్లో ఉంచారని చెప్పారు. ఇది మనకి చరిత్ర చెప్పిన కథ. సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897 పుట్టారు. 1980 ఫిలాసఫీలో BA చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1920 ఇండియన్ సివిల్స్లో 4th టాపర్గా నిలిచారు. తర్వాత ICS జాయిన్ అయ్యారు. ఒకరోజు కోల్కత్తాలో ఒక పబ్బు బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాసి ఉండడం చూసి ఆయన రక్తం మరిగిపోయింది. మా దేశాన్ని దోచుకుంటూ మమ్మల్ని కుక్కలతో సమానంగా చూస్తారా అని ఎలా అయినా ఫ్రీడమ్ తేవాలని అనుకున్నారు ఆయన. బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా నిలిచి పోరాడాలని అప్పుడే అనుకున్నారు. 1921 ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి రాజీనామా చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అయితే చేరారు. తన మాటలకి తన టాలెంట్కి బాగా ఎదిగారు. ఒకసారి పార్టీ ప్రెసిడెంట్గా గాంధీ నుండి ఒక అతను నిల్చుంటే అతనికి ఆపోజిట్గా బోస్ నిల్చున్నారు. అప్పట్లో ఒక మీటింగ్లో గాంధీ అహింసతో ఫ్రీడమ్ సాధిద్దామని చెప్పారు. బోస్ మైక్ తీసుకుని గాంధీ గారు చెప్పినట్టు అహింసతోనే ఫ్రీడమ్ సాధిద్దాం, కానీ హింసని మనం దగ్గర పోరాడే శక్తి, దమ్ము, సైన్యం ఉన్నప్పుడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, కానీ మన వెనక ఏమి లేకుండా అహింస అంటే మనల్ని చేతకాని వాళ్ళలా చూస్తారు. అందుకే సుభాష్ సేనాన్ని స్థాపించి ఫ్రీడమ్ తెప్పిస్తానని అన్నారు. బోస్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్దలకి కొన్ని గొడవల వల్ల బోస్ ఆ పార్టీకి రాజీనామా ఇచ్చేసి వచ్చేశాడు. ఇండియాకి ఫ్రీడమ్ రావాలంటే వేరే కంట్రీస్తో ఫ్రెండ్షిప్ చేయాలని తెలుసుకొని బ్రిటిష్కి ఆపోజిట్గా ఉన్న జపాన్, రష్యా, జర్మన్ ఆర్మీని కలుపుకొని బ్రిటిష్ పైన యుద్ధం స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. ఫ్రెండ్షిప్ కోసం బోస్ వేరే దేశాలు వెళ్ళారు. అలా వెళ్ళిన ఇమిలే అనే ఒక లేడీకి టైపింగ్ స్కిల్స్ ఉండడం వల్ల బోస్కి పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అయింది. తర్వాత ఇద్దరు ప్రేమలో పడి ఇద్దరు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 5 ఇయర్స్కి అనితా బోస్ అనే పాప పుట్టింది. అనితా బోసకి 4 మంత్స్ ఉన్నప్పుడు బోస్ వాళ్ళ వైఫ్ అండ్ పాపకి మళ్ళీ వస్తా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళారు. బోస్ 20 ఇయర్స్ పొలిటికల్ లైఫ్లో 11 టైమ్స్ జైలుకి వెళ్ళారు. 1940 బోస్ని బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు. కోర్టుకి తీసుకెళ్లడానికి ఇంకా 6 మంత్స్ టైం ఉంది. ఈ టైంలో ఇండియాకి నేను చాలా అవసరం. ఈ టైంలో వేరే కంట్రీ వాళ్ళు మనతో కలిస్తే డెఫినెట్గా ఫ్రీడమ్ వస్తుందని అనుకున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నారు. దానికి ఒక ప్లాన్ వేశారు. 3 మంత్స్ బీడ్ పెంచారు. ఒక 5 డేస్ ఏం తినలేదు. ఈ టైంలో బోస్కి ఏదైనా అయితే ఇండియా మొత్తం ఊరుకోదని బోస్ని ఇంటికి పంపేసి అక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. బోస్ తన ఫ్రెండ్ అక్బర్ షాహాకి సీక్రెట్గా టెలిగ్రామ్ అయితే పంపారు. అక్బర్ షాహా తన ఇంటికి రాగానే బోస్ ముస్లింలా మారి మహమ్మద్ జయుద్దీన్ అని పేరు మార్చుకున్నాడు. బోస్ మాయమైపోయాడని తెలిసి ఇండియా అంతా అయోమయంలో పడ్డారు. నిజంగా మాయమైపోయాడా లేదంటే వీళ్ళే చంపేసి అలా చెప్తున్నారని బోస్ మారు వేషంలో రష్యాకి స్టార్ట్ అయ్యారు.
తర్వాత రష్యాలో బోస్ తన పేరు ఒర్లాండో మజోటాగా మార్చుకున్నారు. రష్యా స్పై కళ్ళు కప్పి జర్మనీకి చేరుకున్నారు. అక్కడ హిట్లర్ని కలిసి జర్మన్లో యుద్ధ ఖైదులుగా ఉన్న 10 ఇండియన్స్ని విడిపించాలని హిట్లర్ని అయితే ఒప్పించారు. తర్వాత జర్మన్ రేడియో సర్వీస్ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. అది ఏంటంటే కనపడకుండా మాయమైపోయిన ఇండియాకి చెందిన బోస్ సేఫ్గా బెర్లిన్లో ఉన్నారని న్యూస్ అయితే వచ్చింది. హిట్లర్తో చేతులు కలిపిన ఫోటో న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. అది చూసి బ్రిటిష్ వాళ్ళకి వణుకు పుట్టింది. ఎందుకంటే అప్పట్లో హిట్లర్ ప్రపంచాన్నే శాసించిన సత్యాలు అయితే ఉన్నాడని, కానీ తర్వాత 1945లో బోస్ చనిపోయాడని న్యూస్ వచ్చింది. కానీ అది చాలామంది నమ్మలేదు. బోస్ ప్లేన్ క్రాష్లో చనిపోలేదని చాలా ప్రూఫ్స్ అయితే వచ్చాయి. 1995లో కలకత్తా అసిస్టెంట్ సొసైటీ మాస్కోలో ఇండియన్ సోవియట్ క్లాసిఫైడ్ ఫైల్స్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఫైల్ అయితే దొరికింది. అందులో రష్యా కేజీబీ రిపోర్ట్లో గాంధీతో నెహ్రూతో మనకి పని అయితే జరగట్లేదు, వి నీడ్ టు యూజ్ బోస్ నౌ అని రాసి ఉంది. ఈ ఫైల్ ప్రిపేర్ అయింది 1946లో, అంటే బోస్ చనిపోయిన నెక్స్ట్ ఇయర్. ఇంకొక కాన్ఫిడెంటల్ ఫైల్లో స్టాక్లన్ అండ్ మోల్టోవా మధ్య ఒక డిస్కషన్ అయితే అయ్యింది. అందులో బోస్ని ఇంకా రష్యాలోనే ఉంచాలా లేదా పంపించేయడమా అనే డిస్కషన్ అయితే చేసుకున్నారు. ఇది కూడా 1946లోనే జరిగింది. ఇక 2005లో బీబీసీ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం August 14, 1940 నుండి August 20, 1945 వరకు ఈ ప్లేన్ క్రష్ జరగలేదని ప్రూఫ్స్ అయితే తెచ్చారు. మరి August 18న క్రష్ ఎలా అయింది? బోస్ చనిపోయిన ఫొటోస్ని కానీ సర్టిఫికెట్స్ కానీ ఎక్కడ బయటికి రాలేదు. నిజంగా చనిపోతే ఒక ఫోటో అయినా వస్తుంది కదా. ఫ్లైట్లో ట్రావెల్ చేసిన ఇండియన్ కాలనల్ రెహమాన్ అసలు బోస్ బాడీని చూడలేదని చెప్పారు. బోస్ డ్రైవర్ ఉస్మాన్ పటేల్ ఫ్రీడమ్ వచ్చే టైంలో 1947లో బోస్ ఇండియన్కి వస్తే అతన్ని యుద్ధ ఖైదీగా బ్రిటిష్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇండియా తరఫున గాంధీ, నెహ్రూ, మహమ్మద్ ఆలీ, మౌలానా ఆజాద్ సైన్ చేశారని చెప్పారు. ఇది జరిగిన బోస్ చనిపోయిన 2 తర్వాత బోస్ ప్లేన్ క్రష్ షూట్ చేసిన ఇమేజెస్ ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే ప్లేన్ క్రష్ బ్యాక్గ్రౌండ్లో కొండలు వచ్చాయి. ఎయిర్పోర్ట్కి కొండలకి మధ్యలో కీలుంగ్ రివర్ అని ఒకటి ఉంటుంది, అది ఆ పిక్స్లో కనబడట్లేదు. సో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన 20 తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక శాంతి ఒప్పందం కోసం రష్యాకి వెళ్లే ముందు వాళ్ళ ఫ్యామిలీతో నేను రష్యా నుండి తిరిగి వచ్చాక మొత్తం ఇండియాకి షాక్ అయ్యే న్యూస్ ఒకటైతే చెప్తానని అన్నారు. కానీ ఆయన అనుమానాస్పదంగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన చెప్పాలనుకున్న ఆ షాకింగ్ న్యూస్ ఏంటా? బోస్ నిజంగా ప్రమాదంలో చనిపోయారా లేదా అని తెలుసుకోవడానికి 3 కమిటీలను అయితే వేసింది. 1945లో నవాజ్ కమిటీ, 1970లో కౌశల్య కమిటీ, 1999లో ముఖర్జీ కమిటీ, ఫస్ట్ 2 కమిటీస్ బోస్ చనిపోయారని అయితే చెప్పింది. కానీ 3rd కమిటీ బోస్ చనిపోలేదని చెప్పింది. తన అస్థికలు కాదని చెప్పింది. తనది కాదు, ఒక జపాన్ సోల్జర్ హార్ట్అటాక్తో చనిపోయిన అతనిదని చెప్పారు. మరి బోస్ ఎక్కడ? దానికి అందరి ఆన్సర్ ఉన్మై బాబా. బోస్ చనిపోయారని చెప్పిన కొన్ని ఇయర్స్కి యూపీలో ఫజియాబాద్లో ఒక బాబా అయితే కనిపించారు. అతని పేరు గుమ్నై బాబా. చూడడానికి అచ్చు బోస్లానే ఉన్నారు. అతని బర్త్డే కూడా జనవరి 23నే జరుపుకునేవారు. ఆయన September 1985లో చనిపోయారు. చనిపోయిన తర్వాత అతని దగ్గర సూట్ కేసులు ఓపెన్ చేసి చూస్తే అందులో గోల్డెన్ ఫ్రేమ్ స్పెట్స్, రోలెక్స్ వాచ్ అండ్ పెన్సిల్ టార్చ్, బోస్ డెత్ న్యూస్ పేపర్ కటింగ్స్, బోస్ ఫ్యామిలీ ఫోటోస్, బైనక్యులర్స్ అండ్ ఇండియా మ్యాప్ దొరికాయి. సో ఫారెన్సిక్ వాళ్ళు గున్మై బాబాని అండ్ బోస్ని హ్యాండ్ రైటింగ్ సేమ్ అని అయితే చెప్పారు. మరి ఎందుకు బోస్ డెత్ని దాచి ఉంచారు? చనిపోకపోతే మరి ఏమైంది? సో 1945 తర్వాత రష్యాలోనే బోస్ సీక్రెట్గా బతికి ఉండాలి, లేదా 1953లో రష్యన్లో స్టాలిన్ బోస్ని ఉరితీసి చంపేశారని పుకారు కూడా ఉంది, లేదా గున్మై బాబాల సీక్రెట్గా బతికి ఉండాలి. ఫ్రీడమ్ టైంలో ఒక యుద్ధ ఖైదీగా ఎనిమీ కంట్రీకి వెళ్ళడం కన్నా చనిపోయినట్టు ఫేక్ చేసి సీక్రెట్గా బతకడం బెస్ట్ అనుకుని ఇలా చేశారని మ్యాక్సిమం అందరూ అన్నారు. సో ఈ కాన్ఫరెన్స్ థీరీస్ అయితే చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే పోతే బోస్ గురించి ఎన్ని వీడియోలు వచ్చినా సరిపోవు. కీ రోల్ పోషించిన వ్యక్తి ఈ నేతాజీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై, టేక్ కేర్.